వేములవాడ పట్టణంలో పాలక వర్గం పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు ఆధ్వర్యంలో పాక్షిక స్వచ్ఛంద స్వీయ నియంత్రణను నిర్ణయించడం జరిగింది. కరోనా మరణాలు కేసులు పెరుగుతున్న దృష్ట్యా వర్తక వ్యాపారులు మున్సిపల్ చైర్పర్సన్ గారికి స్వచ్ఛంద స్వీయ నియంత్రణ చేయాలని కోరినందున చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు మున్సిపల్ ఆవరణలో మీటింగ్ ఏర్పాటు చేసి 10 రోజుల పాటు వేములవాడ పట్టణంలో పాక్షిక స్వచ్ఛంద స్వీయ నియంత్రణను నిర్ణయించడం జరిగింది. కావున వ్యాపారులు ఉదయం 6 గంటల నుండి 2 గంటల వరకు షాపులు తీసుకోవాలని మున్సిపల్ పాలకవర్గం నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, వర్తక వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి కూడా ప్రముఖులకి గౌరవ కాన్స్టర్సీ కాన్షన్ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి వేములవాడ పట్టణంలో గత కొన్ని రోజులుగా కరోనా తీవ్రమైన అంటే రోజు రోజుకి పాజిటివ్ కేసులు పెరగడం కావచ్చు, రోజు రోజుకి మరణాల సంఖ్య పెరగడం వల్ల మన కుటుంబంతో పాటు పట్టణ ప్రజల ఆరోగ్యాలు కూడా మన హింద చేతిలో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ దృష్టిలో ఉంచుకొని ఒకరికొకరు సహకరించుకుంటూనే మరి పని సాధ్యమవుతుంది. మరి ఎవరు మనకెందుకులే పక్క షాప్ తీస్తున్నారు, మనం కూడా తీద్దామని ఆలోచన మాత్రం రానివ్వకండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పాక్షిక స్వీయ నియంత్రణ ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. మరి ఇది రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి, మన అందరం చూస్తున్నాము రోజు. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంచుకున్న వివిధ రకాల వ్యాపార సంస్థల అందరికీ ప్రతి ఒక్కరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఉదయం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, అంటే రేపటి స్టార్ట్ అయిన ఈ పాక్షిక స్వీయ నియంత్రణ ల్యాబ్లో స్వీయ నియంత్రణ 15 తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. తర్వాత మరి ఏ రకంగా ఉంటుంది, మరి దీని తర్వాత చర్యలు కూడా ఏ రకంగా తీసుకున్నాం తర్వాత మేము చర్చించుకొని తదుపరి కూడా నిర్ణయం తీసుకోబడుతుంది. ఖచ్చితంగా ఈ 10 రోజులు మాత్రం ప్రతి ఒక్కరూ పాక్షిక స్వీయ నియంత్రణ ఉండవలసిందిగా కోరుకుంటున్నాను.